వెల్కమ్ టు మీడియా వాచ్. నేను హరికృప. ఈ రోజు ప్రముఖ దినపత్రికల్లో ఏ ఏ ముఖ్య అంశాలు ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. మొదటగా ఈనాడు దినపత్రికకు వెళదాం. ముఖ్యమంత్రికి కొత్త ఇల్లు అనేటువంటి ఒక ఆర్టికల్ ఉంది. సర్వ హంగులతో నూతన అధికారిక నివాసం, 30 కోట్లతో నిర్మాణం, 6 నెలల్లో అందుబాటులోకి అనేటువంటి ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి నేతాజీతో మాట్లాడదాం. నేతాజీ, 30 కోట్ల వరకు ఖర్చు అవుతుంది అంటున్నారు. ఈ ముఖ్యమంత్రి కొత్త ఇల్లు ఎప్పుడుకు నిర్మాణం అవుతుంది? ఏ ఫెసిలిటీస్ ఉంటాయి? డిజైన్స్ ఎలా ఉండబోతున్నాయి? దీనికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించి ప్రస్తుతం ఏదైతే అధికారిక నివాసం ఉందో అది చాలా ఇరుకుగా, సరైన వసతులు లేవన్నట్టు ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే గతంలోనే ఆ పక్కనే ఏదైతే ఐఏఎస్ క్వార్టర్స్ ఉన్నాయో అక్కడ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. లేకపోతే వేరే చోట నిర్మించాల్సిందిగా అప్పుడు అధికారులకు సూచించడంతో అధికారులు కూడా ఆయా ప్రాంతాలను ఏదైతే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా పరిశీలించి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ ఐఏఎస్ అధికారుల క్వార్టర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ తొలగించి నూతనంగా నిర్మించాలని నిర్ణయించారు. మొత్తం 30 కోట్లతో దాదాపు అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా ఆ నూతన భవనాన్ని నిర్మించాలనుకుంటున్నారు. అది కూడా ఏదైతే ప్రస్తుతం అధికారిక నివాసం ఉందో దానిలా ఇరుకిరుకుగా ఉండేలా కాకుండా అన్ని ఫెసిలిటీస్ ఉండేలా చాలా విశాలంగా కట్టాలన్నట్టుగా ముఖ్యమంత్రి సూచించడంతో అందుకు అనుగుణంగా అధికారులు ఆ డిజైన్స్ రూపొందిస్తున్నారు. ఇంకా దానికి సంబంధించి తుది డిజైన్ ఖరారు కాలేదు. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఆర్కిటెక్చర్ ఉన్నారో యాదాద్రికి సంబంధించి ఆర్కిటెక్చర్, ఆయనకే ఈ భవన నిర్మాణానికి సంబంధించి కూడా తుది రూపు ఇవ్వాలన్నట్టుగా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ పనులను 2-3 రోజుల్లో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుని వచ్చే నెలలో ఈ పనులను ప్రారంభించాలన్నట్టుగా ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోని కొంతమంది అధికారులు మనకు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ పనులు మొత్తం 1-2 రోజుల్లో దీనికి సంబంధించి డిజైన్ ని ఖరారు చేసి 2-3 నెలల్లోనే పనులు పూర్తి చేసేలాగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఓకే నేతాజీ, మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ప్రొఫెసర్ రమేష్ భట్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఓకే రమేష్ భట్ గారు, అంటే మనం చూసాము, అంటే 30 కోట్లతో ఒక నిర్మాణం కాబోతోంది. అన్ని కార్యకలాపాలు అక్కడ నుండి నిర్వహించడానికి వీలుగా ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మరి ఎలా ఉండబోతుంది అని, అంటే ఎలా ఉండాలి అని మీరు అభిప్రాయపడుతున్నారు? 30 కోట్లు మంజూరైనవి కూడా. ఒకటి, ఇప్పుడున్న రెసిడెన్స్ నుంచి ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు అనేది ఒకటి. అంటే ఓకే సార్ చెప్పండి. ఇప్పుడు ఉన్న రెసిడెన్స్ అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది నిర్మించడం అయింది, సుమారు 4-5 ఎకరాలతోటి. తర్వాత పరిణామాలు చూస్తే, అంటే రాజశేఖర రెడ్డి గారు దాంట్లో ఎంటర్ అయిన తర్వాత చూస్తే రాజకీయ అస్థిరత్వం, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, తర్వాత రోషయ్య గారు కూడా ఆ ఇంట్లోకి రావడానికి 1 year భయపడ్డారు. అంటే ఆయన ప్రైవేట్, అంటే ఒక సెంటిమెంట్ వెంటాడిన తర్వాత రోషే గారు చివరి రోజుల్లో కేవలం కుటుంబాన్ని వేరే దగ్గర ఉంచి అతను మాత్రమే ఆఫీస్ అధికారిక కార్యక్రమాలకు రావడం జరిగింది. తర్వాత కార్యక్రమంలో మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే పందాన్ని అవలంబించారు. అంటే ఒక సీఎం రెసిడెన్స్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే నిర్మించిన 4-5 ఎకరాల్లో ఒక విశాలంగా, అంటే అన్ని ఫెసిలిటీస్, వెనకవైపు తను వ్యక్తిగతంగా ఉండటానికి, కుటుంబం ఉండటానికి ఇల్లు, ముందు ఆఫీస్ కార్యక్రమానికి, అంటే సుమారుగా 1000-2000 మంది వచ్చినా కూడా అడ్రస్ చేయడానికి అంత స్కోప్ ఉన్నది. ఓకే, దాన్ని కాదనుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మళ్ళీ వేరే నిర్మాణాలు చేపట్టడం, ముఖ్యంగా ఆఫీసర్స్ క్వార్టర్స్ని, ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ తీసుకోవటం, వాళ్ళకు కూడా దీని బదులుగా వేరే దగ్గర 2-3 అంతలు ల్యాండ్ ఇవ్వటం, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఫెసిలిటీస్ కంటే కూడా వాస్తు మీదనే ఎక్కువ దృష్టి పెట్టడం అనిపిస్తుంది. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల విషయాలకు వస్తే ఇద్దరు ముఖ్యమంత్రులకు చాలా నమ్మకం. అందులో కేసీఆర్ గారికి దాని మీద అమితమైన భక్తి భావాలు, ప్రేమ ఉన్నాయి కాబట్టి వాస్తు మీద బహుశా వాళ్ళు వేరే సలహా కూడా తీసుకుని ఉంటారు. కాబట్టి దీనికంటే ఉన్నతంగా ఇంకా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఒకటి చేసి ఉంటారు ఒకటి. తర్వాత ఈ సీఎం రెసిడెన్స్ కూడా ఏం చేస్తారు అనేది కూడా బహుశా అది క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి 30-40 కోట్ల రూపాయల్లో ఒక సీఎం పర్మనెంట్ రెసిడెన్స్, అంటే మన గవర్నర్కు ఉంటుంది, మినిస్టర్స్ క్వార్టర్స్ ఉన్నాయి, ఇక్కడ ఎమ్మెల్యేస్ క్వార్టర్స్ ఉన్నాయి, ఒక సీఎం కూడా రెసిడెన్స్ ఉండాల్సిన అవసరం ఉన్నది. మరి ఏ విధమైన ఏ క్లాస్ రెసిడెన్స్ నిర్మిస్తారనేది మన ముందుకు చూడాలి. అయితే నేను అనుకోవటం ఏంటంటే ఇది ఖచ్చితంగా వాస్తుపరంగానే తీసుకునే నిర్ణయం అనేది మాత్రం అనుకుంటున్నాను. ఓకే, మనం మరో పత్రికకు వెళదాం. నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ ఉంది. ఫార్మాసిటీలో వర్సిటీ అనేది ఒక మెయిన్ ఆర్టికల్ చూడొచ్చు. రాష్ట్రంలో ఫెరింగ్ ఫార్మా మెగా ప్రాజెక్ట్ $250 మిలియన్ పెట్టుబడితో యూనిట్ శామిరిపేటలో ఏర్పాటుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ అనే ఒక ఆర్టికల్ ఉంది. దీనికి సంబంధించే మరో పత్రిక ఆంధ్రభూమిలో కూడా పెట్టుబడుల వరద అనేది ఒకటి మనం గమనించవచ్చు. ఫార్మా సిటీకి $250 మిలియన్ ముందుకొచ్చిన ఫెర్మింగ్ ఫార్మా సీఎం కేసీఆర్తో సీఎండి ఫెడ్రిక్ భేటీ అనే ఆర్టికల్. దీనికి సంబంధించి మా ప్రతినిధి మార్గం లక్ష్మీనారాయణ ఏం చెప్తారనేది విందాం. మార్గం, అన్ని అంటే ఫార్మా కంపెనీలన్నీ కలిపి ఒకే చోట ఉండేలా ఒక ఫార్మా సిటీ రూపకల్పనకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది, అడుగులు కూడా పడుతున్నాయి. దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? గుడ్ మార్నింగ్. ప్రస్తుతానికి మనం చూస్తుంటే పెట్టుబడుల వరదను పాలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తాజాగా గెలుపు కూడా ఇందుకు దోహదం చేస్తుంది. ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో ఒక ఐటీ హబ్ ను ఏర్పాటు చేసే ప్రయత్నం చేసిండ్రు, దాంట్లో పూర్తి సక్సెస్ సాధించాడు. అదేవిధంగా ఫార్మసిటీ కూడా ఒకటి ఏర్పాటు చేయాలనే ఆలోచన మొదటి నుంచి ఉన్నదే, అది ఇప్పుడు తాజాగా రూపకల్పనకు వచ్చింది. ఇది దీనివల్ల కూడా ప్రధానంగా పెద్ద ఉద్యోగాలు కాకపోయినా ఫార్మా రంగంలో చదువుకున్న వాళ్ళు, ఫార్మా రంగంలో చదువుకున్న వాళ్ళకి మాత్రం కొద్దిగా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు కింది స్థాయి ఉద్యోగాలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్ మాత్రం అన్ని రకాల, ఇప్పటికే ఫార్మా రంగంలో హైదరాబాద్ కూడా ఒక మంచి పేరుంది. ఆ పేరుకు తగ్గట్టుగా మరికొంత ఊతమిచ్చే విధంగా ఈ ఫార్మసిటీని ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని అయితే గవర్నమెంట్ చెప్తుంది. ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఉపయోగకరంగా ఉంటుంది, ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఎస్ రమేష్ భట్టు గారు, అంటే ఫార్మా ఇక్కడ నుండే డ్రగ్స్ ఒక 3వ వంతు ఇక్కడ నుండి ఉత్పత్తి చేయాలనేటువంటి సంకల్పంతో ఈ ఫార్మాసిటీ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. మరి నిజంగా దీనివల్ల యూజెస్ ఏముంటాయి, ఎటువంటి ఉత్పత్తులు జరగబోతున్నాయి? ముఖ్యంగా మన దేశంలో చూస్తే గత 40-50 సంవత్సరాల నుంచి ఫార్మా రంగంలో పెట్టుబడులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సాంప్రదాయంగా మహారాష్ట్ర, గుజరాత్ అంటే అహ్మదాబాద్లో కానీ బాంబేలో కానీ ఎక్కువ మనకు డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. అంటే భారతదేశం మొత్తంలో ఇవి 2 స్టేట్లలో మనకు కాన్సన్ట్రేషన్ ఉన్నది. తర్వాత కాలంలో మన కేంద్ర ప్రభుత్వం మనం చూస్తున్నాం, బాలానగర్ దగ్గర ఐడిపిఎల్ అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది 40 సంవత్సరాల క్రితమే. అంటే హైదరాబాద్లో ఉన్న పొటెన్షియల్, ముఖ్యంగా ఇక్కడ వాతావరణం కానీ, అంటే సముద్ర, అది ఫార్మా రంగానికి ముఖ్యమైన ఉండాల్సింది ఏంటంటే సముద్ర తీరానికి దగ్గరగా ఉండకూడదు. దగ్గరగా ఉంటే అది ఆ మెడిసిన్ కూడా దానికి వాల్యూ ఉండదు. అందుకని ఏంటంటే తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ మీద ఫార్మా కంపెనీలు ఎక్కువగా పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉన్నది. మనం ఇంతకుముందే చూస్తే ఐడిపిఎల్ 40 సంవత్సరాల క్రితం ప్రారంభమైనా కానీ గత 30 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఐడిపిఎల్ నిర్వహించిన తర్వాత అది మూతవేయడం జరిగింది బాలానగర్లో. మనం చూస్తే అందులోంచి వచ్చిన సైంటిస్టులు కానీ, అక్కడున్న ఫార్మాలో పనిచేసిన రెడ్డి ల్యాబొరేటరీ పురికొల్పడానికి కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, అందులో పనిచేసిన ఎగ్జిక్యూటివ్సే బయటకు వచ్చి రెడ్డి ల్యాబొరేటరీని స్థాపించడం జరిగింది. శాంత బయోటెక్ కానీ, రెడ్డి, ఇవన్నీ ప్రైవేట్ రంగంలో వచ్చిన సంస్థలు. ఇవన్నీ వచ్చిన తర్వాత ముఖ్యంగా మనకు ఐటీ అంటే ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఒక పెద్ద తేడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీరం ఎక్కువ ఉన్నది, తెలంగాణకు అవకాశం లేదు. కాబట్టి తెలంగాణకు అవకాశం లేని సెక్టార్స్ ఏమున్నాయంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించింది కానీ, ఫార్మాకి సంబంధించింది కానీ, ఏదైనా చిన్న పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఉన్నా అంటే మనకు బాంబేకి దగ్గరలో ఉన్నాం, ఇటు మద్రాస్కు సెంటర్ పాయింట్లో ఉన్నాం. కాబట్టి ఇవన్నీ చూస్తే ఏంటంటే ఫార్మా కంపెనీకి మంచి అవకాశాలు ఉన్నాయి ఉద్దేశంతో నిన్నే మనం చూసినాం. ఫార్మా ఒక కంపెనీ పెట్టడం సరిపోదు, దాని మీద నిరంతరం అధ్యయనం జరగడానికి ఒక విశ్వవిద్యాలయం స్థాపించాలనేది. విశ్వవిద్యాలయం అనేది ప్రైమ్ ఆబ్జెక్టివ్. ఆ అబ్జెక్ట్ వచ్చిన తర్వాతనే విస్తరించడానికి కానీ ఏదైనా చేయడానికి అక్కడ రీసెర్చ్ జరగాలి ముందు. అట్లాంటి అవకాశం ఇక్కడ లేదు. అంటే ఐడిపిఎల్ ఉన్నంత వరకు రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ డివిజన్ లాంటిది ఒకటి ఉండేది ప్రత్యేకంగా. అంటే ఇక్కడన్నీ కూడా ఏ కంపెనీలు ప్రత్యేకంగా వాళ్ళకి ఏ విధమైన మందులు కావాలనే విధంగానే పరిశోధన జరుగుతున్నారు తప్ప ఉత్పత్తులతో పాటు పరిశోధన అంటే వాళ్ళకు సంబంధించినవి, అంటే వాళ్ళ కాన్సెప్ట్ తో డెవలప్ అయిన దానికి సంబంధించి ఇంకా బెస్ట్ టెక్నాలజీ ఏముందనేది, బెస్ట్ ప్రొడక్ట్ ఏమున్నదనే దాన్ని తీసుకుంటుంది తప్ప ఒక సామూహికమైన లక్ష్యం కోసం పనిచేయరు. అంటే వేరే అంటే వాళ్ళు కొన్ని 2-3 ప్రొడక్ట్స్ ఉంటాయి వాళ్ళవి, అంటే బాగా మూవబుల్. కాబట్టి కేసీఆర్ గారు ఈ మధ్యన అంటే ఈ రోజు నిన్న $250 మిలియన్ పెట్టుబడిని తీసుకురావడం ప్రధాన ఉద్దేశం. అంటే వేరే ఫారెన్ కంపెనీస్ కూడా దీనికి ముందు వచ్చినాయి. దానికి ఏంటంటే మనం గత సంవత్సరం నుంచే దీని మీద బీజే ఏర్పడింది. అంటే పైనుండి మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ ఫార్మాసిటీ అంటే 2 కారణాలు. ఇక్కడ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ తక్కువ ఉన్నది. అంటే దీనిలో వచ్చే బై ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటాయో రసాయనాలు కానీ లేకపోతే వాతావరణ కాలుష్యం కూడా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి నగరానికి సుమారుగా 150 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల అవతల మనం చూసిన రాచకొండ గుట్టల్లో దీన్ని ప్రారంభించాలనేది కూడా అప్పుడు మనం హెలికాప్టర్ నుంచి సీఎం గారు వాళ్ళందరూ చేయటంటే దానివల్ల ప్రయోజనం ఏముంటుందంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉపాధి దొరకడానికి చిన్న చిన్న ఉపాధి అవకాశాలు దొరకడానికి అదేవిధంగా ఇక్కడ నుంచి మనం ప్రొడక్ట్ చేయడానికి అవకాశం ముఖ్యంగా విశ్వవిద్యాలయం రావటం అనేది ఈ ఫార్మా కంపెనీలు రావటం కంటే ఎక్కువ ఇదనమాట అంటే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది విశ్వవిద్యాలయం. మనం మరో పత్రికకు వెళదాం సాక్షి పత్రికకు వాటాలలో తోటాల దాకా అనేటువంటి ఒక ఆర్టికల్ ఉంది. డాక్టర్ పైకి మరో డాక్టర్ కాల్పులు ఆర్థిక లావాదేవీలే గొడవకు కారణం చర్చించుకుందామని హోటల్కి వచ్చి ఆ తర్వాత కారులో బయలుదేరి ఆగి ఉన్న కారులో ఉన్నట్టుండి కాల్పులు జరిపిన వైద్యుడు అనేది ఉంది. అయితే గాయపడిన డాక్టర్ పరిస్థితి ఉదయ్ ఎవరైతే గాయపడ్డారో ఆ డాక్టర్ పరిస్థితి విషమం అని తెలుస్తోంది. అయితే తర్వాత ఎవరైతే కాల్పులు జరిపారో ఆ డాక్టర్ శశికుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా అప్పటికే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఇది దీనికి సంబంధించి మనం వేరే దినపత్రిక ఆంధ్రజ్యోతిలో కూడా డాక్టర్ ధనాధన్ అనేటువంటి ఆర్టికల్ దీనికి సంబంధించి ఇవ్వటం జరిగింది కూడా. సాటి వైద్యులపై తుపాకీతో మరొకరి కాల్పులు మాదాపూర్లోని లారీలో ముగ్గురు భాగస్వాములు మెయిన్ ఆసుపత్రి విక్రయంలో విభేదాల వలనే ఈ విధంగా జరిగింది. పార్టనర్స్ను హతమార్చేందుకు డాక్టర్ శశికుమార్ ప్లాన్. ఈ కాల్పుల్లో డాక్టర్ ఉదయకు తీవ్ర గాయాలయ్యాయి మరో డాక్టర్ తప్పించుకున్నాడు. ఎవరైతే డాక్టర్ శశికుమార్ ప్లాన్ వేశాడో ఎవరైతే డాక్టర్లపై ఉన్నట్టుండి కాల్పులు జరిపాడో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే మనకు రావడం జరిగింది. దీనికి సంబంధించి మా ప్రతినిధి కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నిజంగా అంటే ఒక మాఫియాని తలపించే విధంగా డాక్టర్ ఒకరిపై ఒకరు తలపడటం కానీ లేకపోతే ఒక డాక్టర్ కాల్పులు జరపడం చివరికి ఆత్మహత్యకు పాల్పడటం దీనికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి. పోలీసులు ఏమంటున్నారు? నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 6 లో ఈ ఒక్క కారులో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఈ చైతన్యపురికి సంబంధించిన ఈ శశి తన స్నేహితులు డాక్టర్లైన ఈ ఉదయ్ కుమార్ సాయి కుమార్ మీద కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. దాదాపు 4 రౌండ్ల కాల్పులు జరిగాయి. అయితే అప్పటికే సాయి కుమార్ తప్పించుకోవడం ఉదయ్ తనలోంచి ఒక బుల్లెట్ తీసుకుపోయిన తర్వాత కూడా అతను ఒక ఆటో సాయంతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి వచ్చి అతను ఆసుపత్రిలో చికిత్స పొందడం జరుగుతుంది. ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు 3 టీంలను ఏర్పాటు చేసి ఈ శశికుమార్ ఎవరైతే నిందితుడుగా పరిగణిస్తున్నారో అతని కోసం తీవ్రంగా గాలించారు. అతని టవర్ లొకేషన్ ఆధారంగా తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో అతను మోయినాబాద్లోని నక్కలపల్లిలోని నిషా గెస్ట్ హౌస్ లో ఉన్నట్లు తెలుసుకొని పోలీసులు అరెస్టు చేసేందుకు అక్కడికి వెళ్లారు. అప్పటికే ఈ విషయం తెలుసుకున్న శశికుమార్ భయంతో తన వెంట ఏదైతే ఘటనా స్థలంలో ఉపయోగించిన రివాల్వర్ తోనే అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే వీరి ముగ్గురు మధ్య ఈ ఆర్థిక లావాదేవీలు మాదాపూర్లోని ఏ లోరియల్ హాస్పిటల్ అని చెప్పేసి దానికి సంబంధించి గొడవ జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆసుపత్రి ముగ్గురు డాక్టర్లు కలిసి ఒక ఆసుపత్రి పెట్టాలని చెప్పేసి వీరు భావించారు. 2014లో ఈ మాదాపూర్లో ఈ ఆసుపత్రి ప్రారంభించిన సమయంలో ఉదయ్ ఒక 3 కోట్లు, సాయి కుమార్ ఒక 2.5 కోట్లు, శశికుమార్ వచ్చి కేవలం ఒక 30 లక్షలు మాత్రమే అందులో పెట్టుబడి పెట్టారు. ఇది ఈ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఎందుకంటే అనుకున్న దానికంటే వ్యయం ఖర్చు చాలా ఎక్కువ కావడం దీంతో ఆసుపత్రి నడపలేని పరిస్థితి ఏర్పడింది. శశికుమార్ కి చెప్పకుండా ఉదయ్ సాయి కుమార్లు ఇద్దరు కలిసి ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చి అతనితో పెట్టుబడి పెట్టించిన తర్వాత 2015 డిసెంబర్లో ఈ ఆసుపత్రిని స్టార్ట్ చేయడం జరిగింది. మధ్యలో ఎన్ఆర్ఐ పెట్టుబడి పెట్టడం శశికుమార్ జీర్ణించుకోలేకపోవడం ఆ తర్వాత వీరి మధ్య గొడవలు జరగడుతూ వచ్చేవి. ఈ విషయంలో ఆసుపత్రి మేనేజ్మెంట్ ఈ ముగ్గురు కూడా తరచూ గొడవ పడుతున్నప్పటికీ కూడా వారు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వినలేదు. ఈ ముగ్గురిని మిగతా ఈ ఆసుపత్రి మేనేజ్మెంట్ అందరం కలిసి ఒక సమావేశం నిర్వహించుకుందామని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. ముగ్గురు కలిసి మాదాపూర్లో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కారులో బయలుదేరారు. ఈ కారులో వస్తున్న సమయంలో కూడా ఈ ఎన్ఆర్ఐ పెట్టుబడి విషయానికి సంబంధించి శశికుమార్ ఉదయ్ తోటి ఆ తర్వాత సాయి కుమార్ తో గొడవ పడుతూనే వచ్చాడు. ఆ తర్వాత స్ట్రీట్ నెంబర్ 6 కి రాగానే తన వెంట తెచ్చుకున్న ఆయన లైసెన్స్డ్ రివాల్వర్ 0.32mm రివాల్వర్ తీసి మొదట సాయి కుమార్ మీద కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా సాయి కుమార్ కారులో దూకి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత ఉదయ్ కుమార్ పాయింట్ బ్లాక్ లో పెట్టి అతనిపైన కాల్పులు జరిపే ప్రయత్నంలో పెనుగులాటలో దాదాపు 4 రౌండ్లు కాల్పులు జరిపారు. మరి ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఉదయ్ కుమార్ అంటే తీవ్ర గాయాలైనట్టుగా చెప్తున్నారు కదా, ఎలా ఉన్నారు ఆయన? ఉదయ్ కి కుడివైపు నుంచి ఆ తల భాగం నుంచి బుల్లెట్ బయటకు పోయింది. వెంటనే హైదరాబాద్ అపోలో ఆసుపత్రి వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేశారు. అతని తల భాగంలో ఉన్న ఈ బుల్లెట్ ని కూడా బయటకు తీశారు. ప్రస్తుతం కంగారు పడాల్సినంత భయం లేదు, ఆయన ఎమర్జెన్సీ అంటే ఐసీయూ వార్డులో చికిత్స పొందడం జరుగుతుందని చెప్పేసి వైద్యులు చెప్పారు. థ్యాంక్ యూ కృష్ణ. రమేష్ భట్ గారు, నిజంగా వీళ్ళు సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు, వైద్య సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్లు. అయితే ఆర్థిక లావాదేవీల కారణంగా క్షణికావేశంతో కాల్పులకు పాల్పడటం, చివరికి ఎవరైతే కాల్పులు జరిపారో అతనే ఆత్మహత్య చేసుకోవటం, ఎలా చూడాలి అంటే ఇప్పుడు 2-3 కోణాల్లో చూడాలి మేడం. ఇది ఎట్లంటే ఇది పూర్తిగా వ్యాపార భాగస్వాముల మధ్యన జరిగిన గొడవనిగా చూడాలి ఒకటి. రెండవది ఈ విచ్చలవిడితనం, ముఖ్యంగా ఈ ఏదైతే హాస్పిటల్స్లో కానీ లేకపోతే విద్యా అవకాశాలు ఉన్న వాటిలో కానీ అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఈ మధ్యన తరచుగా ఇట్లాంటివి జరుగుతున్నాయి. అంటే వ్యాపారం ఒక విద్య కానీ వైద్య కానీ వ్యాపార స్థాయిలోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా డాక్టర్ల మధ్యన ఇట్లాంటివి రావడం అనేది బాధాకరమైన విషయం. ముఖ్యంగా డాక్టర్స్ ప్రాణాలు పోయాల్సిన అంటే ఒక చేత్తో స్టెతస్కోప్, ఇంకో చేతితోటి రివాల్వర్ పట్టుకొని వీళ్ళు పనిచేస్తున్నారు. ప్రొఫెషనలిజం ఇప్పుడు మనం చూస్తే ఖచ్చితంగా అసలు ఎందుకు ఈ రివాల్వర్ ఎట్లా వచ్చింది, నాకు రివాల్వర్ నిజంగా పోలీసులే లైసెన్స్ ఇచ్చిండ్రా లేదా ఏదైనా ప్రైవేట్గా తీసుకోవటం, అనాథరైజ్డ్ రివాల్వర్స్ కూడా ఈ మధ్యన విచ్చలవిడిగా పాట్నా నుంచి ఇటు నుంచి ముఖ్యంగా బెంగాల్ నుంచి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేయాలి. ఇట్లాంటి అంటే వీళ్ళు కోట్లాది రూపాయలు 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు పెట్టినప్పుడు వీళ్ళకు అంత అభద్రత భావంలో వీళ్ళు రివాల్వర్ తీసుకోవాల్సినంత లైసెన్స్ తీసుకోవాల్సినంత అవసరమే ఉన్నది. ఒకటి వీళ్ళకి ఇవ్వాల్సినంత అవసరమే ఉన్నది ప్రభుత్వానికి. అంటే ఈ రివాల్వర్ ఇచ్చే లైసెన్స్ ఇచ్చే దాని మీద కూడా ఒక సమీక్ష జరగాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఏదో మనం అమెరికాలో మాట్లాడుతున్నాం స్కూల్స్లో గన్ కల్చర్ ఉన్నదని లేకపోతే ఏదో మాట్లాడుతున్నాం, ఇక్కడ కూడా రావడం చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా డాక్టర్లు ఇలాంటి వాళ్ళంటే ఏమవుతుందంటే కొన్ని 2-3 కోట్ల రూపాయలు పెట్టి పీజీ చేయడం, వీళ్ళు ఏదో కాలేజీలలో స్కూల్ మన యూనివర్సిటీస్లో ప్రైవేట్ పెట్టుబడి పెట్టి ఆదాయాన్ని వీళ్ళు అనుకున్నంత ఆదాయం రాకపోవడం. ఆదాయం వస్తుంది ఖచ్చితంగా, ఏదైనా మన స్టెతస్కోప్ పెట్టేస్తే 100-500 రూపాయలు వస్తుంది, దానికి పర్లేదు. వీళ్ళు అనుకున్నంత ఆదాయం రాకపోయేసరికి అభద్రత భావం. తర్వాత కల్చర్ అంతా చూస్తే ఏంటంటే వీళ్ళు మళ్ళీ మొయినాబాద్కి పోయి అతను సూసైడ్ చేసుకోవటం. అంటే ఇక్కడ మనం చూస్తే మొత్తం ఈ కల్చర్ అంతా చూస్తే ఏంటంటే ఈ వ్యాపార లావాదేవీలు ఇవన్నీ కూడా క్రైమ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అన్ని చోట్ల. అంటే ఒక పర్మిషన్ తీసుకోవాలన్నా లేదా ఒక లైసెన్స్ తీసుకోవాలన్నా ఖచ్చితంగా క్రిమినల్ మోటివ్ ఉంటే తప్ప, ఈయనకు ఒక మాఫియా లీడర్ ఉంటే తప్ప లేదా ఒక మాఫియా సంబంధిత రాజకీయ నాయకుడు ఉంటే తప్ప ఇట్లాంటి పర్మిషన్స్ రావట్లేదు. గన్ కావచ్చు, అది హాస్పిటల్ కావచ్చు, లేదా భాగస్వాముల మధ్యన మనం చూస్తున్నాం భాగస్వాముల మధ్యన ఏదైనా పరిష్కారం కావాలంటే కోర్టులకు పోవటం లేదు, ఇక్కడున్న ప్రముఖమైన గ్యాంగ్ లీడర్స్ దగ్గర పోతున్నారు. ఇట్లాంటి సందర్భాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి ఇన్సిడెంట్సే వస్తున్నాయి. అదంటే మనం ఖచ్చితంగా దీని మీద సమాజం మొత్తం బాధ్యత ఉన్నది దాని మీద. కాబట్టి మనం ఏవైపు పోతున్నా ముఖ్యంగా డాక్టర్స్ విషయానికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర పీజీ అయిపోయేసరికి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అయితే వాళ్ళకి 5-6 కోట్ల కంటే తక్కువ కాదు. కాబట్టి ఇవన్నీ మనం చూడాల్సిన, అంటే గన్ కల్చర్ కూడా పెరిగిపోతుంది కాబట్టి దానిని కూడా అరికట్టాలి. అంటే ప్రతి ఒక్కరి దగ్గర గన్ ఉండడం అనేది సాధారణ స్టేటస్ అయిపోయింది. ఒక రాజకీయ నాయకుడు, నాకు తెలిసిన రాజకీయ నాయకుడు, అతనికి ఒక పొలిటికల్ లీడర్, సామాన్యమైన పొలిటికల్ నాయకుడు, రాజకీయ నాయకుడు, అతను రివాల్వర్ లైసెన్స్ కోసం ముఖ్యమంత్రుల దగ్గర తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే నాకు రివాల్వర్ లేకపోతే ఒక గన్మెన్ లేకపోతే నాకు ఆ స్టేటస్ రాదని చెప్పి. అంటే అతను ఏ విధమైన థ్రెటనింగ్ లేదు, అంటే బయట అంటే తీవ్రవాదుల నుంచి కానీ ఉగ్రవాదుల నుంచి కానీ రాజకీయ నేపథ్యం కానీ ఏమీ లేదు. కేవలం గన్మెన్ కావాలనే ఉద్దేశంతో అతను 2-3 సంవత్సరాలు తిరగటం జరిగింది. అంటే మనం గన్ అనేది ఈరోజు స్టేటస్కి కూడా చూస్తున్నాం. మనం చూడండి, ఖచ్చితంగా ఏదైనా దేవాలయాలకు పోవాలంటే లేదా ఏదైనా విఐపీ పోవాలంటే ముందు గన్మెన్ అతని డ్యూటీ ఏంటంటే ఇతను ప్రాణాలు రక్షించాలి, గన్మెన్ డ్యూటీ ఇతనికి రూట్ క్లియర్ చేసి మొత్తం సార్ వస్తున్నాడు అని చెప్పి ముందు పోవటం. అంటే ఈ గన్ కల్చర్ని తగ్గించాల్సిన అవసరం ముఖ్యంగా ఉంది. ఓకే, మనం ఆంధ్రజ్యోతి పత్రికకి వెళితే కనుక నిమ్స్ లో నీళ్లేవి అనే ఒక ఆర్టికల్ చూడొచ్చు. నీరు రాక ఆగిపోయిన ఆపరేషన్లు, డయాలసిస్, గొంతెండిపోయిన రోగులు, వారి బంధువులు, ఆఖరికి డాక్టర్లు కూడా నీటి కోసం అల్లాడిపోయారనే వార్తను చూడొచ్చు. నీటి ఎద్దడి, రమేష్ భట్ గారు, నీటి ఎద్దడి అనేది ఎంత తీవ్ర రూపం దాల్చిందో దీనిని బట్టి మనకి అర్థమవుతోంది. అంటే డయాలసిస్ అనేది ప్రతిరోజు నిరంతరం జరగాల్సినటువంటి ఒక ప్రక్రియ, అది ఆగిపోయింది, ఆపరేషన్లు ఆగిపోయి ఆఖరికి నిమ్స్లో వీల్ చైర్లో వాటర్ తీసుకెళ్లాల్సినటువంటి దుస్థితి ఎందుకు? అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటారా? ముందు చూపు కనే కంటే కూడా ఒక ప్రణాళిక లేదు. ముఖ్యంగా మనం ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటాం, ఎమర్జెన్సీ సర్వీసెస్లో కానీ పవర్, వాటర్, ఈ రెండు ఖచ్చితంగా పవర్ వాటర్ రెండు కూడా అందించిన తర్వాతనే వేరే వాళ్ళకి సామాన్య మానవులకు అందించాలి. మనం చూస్తాం ముఖ్యమంత్రి గారి రెసిడెన్స్కి ఉండే పవర్ లైన్ ఎప్పుడు 24 hours లైవ్లో ఉంటుంది, ఇది పవర్కి సంబంధించి. అదేవిధంగా వాటర్ తీసుకున్నప్పుడు నిమ్స్ కానీ లేకపోతే ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో కానీ ఈ మధ్యన సరోజిని నాయుడు కంటి హాస్పిటల్లో కూడా మనం చూసినాం. ఇది 5-6 రోజులు పోస్ట్ పోన్ చేయటం అంటే మనకు సరైన నిర్వహణ లేకపోవటం. అంటే వాటర్ వస్తే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ నుంచి వాటర్ వస్తే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? ఆ ప్రయారిటీ దాటిన తర్వాతనే కదా వేరే వాళ్ళకి ఇచ్చేది. కాబట్టి ఆ ప్రయారిటీ అనేది వీళ్ళు ఐడెంటిఫై చేయడంలో పొరపాటు చేస్తున్నారు అనేది అనుకోవచ్చు. ముఖ్యంగా నిమ్స్ లాంటి వాటికి ముందు ప్రయారిటీ ఇచ్చి, అంటే ముఖ్యమంత్రి గారి రెసిడెన్స్ కంటే కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిమ్స్ లాంటి హాస్పిటల్స్, అది ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, అక్కడ లేకపోతే మొత్తం వ్యవస్థ మొత్తం కుప్పకూలినట్టే కదా. అదేవిధంగా పవర్ కూడా, ఈ రెండింటికి పవర్ అండ్ వాటర్ రెండు ఫెసిలిటీస్ ఈ అందించినప్పుడు మాత్రం వరల్డ్ క్లాస్ మనం సిటీస్ అంటాం. వరల్డ్ క్లాస్ సిటీస్కి ఇవన్నీ ప్రామాణికం. మనం స్మార్ట్ సిటీ సెలెక్ట్ కావడానికి కూడా ఇవన్నీ ప్రామాణికం. వాళ్ళు ఏం చేస్తారంటే జోనల్స్ చూస్తారు. జోన్స్ అంటే ఏ వాటర్ జోన్ ఏది ఉన్నది, తర్వాత ఎక్కడ మనం వాటర్ డ్రా చేయాలి, పవర్ ఎక్కడి నుంచి డ్రా చేయాలి, ఎవరికి ఇవ్వాలి ముందు, ఇది లేకపోతే కష్టం. ఓకే, దీనికి సంబంధించి మా ప్రతినిధి శివరామ్ ఏం చెప్తారనేది విందాం, అప్డేట్స్ తెలుసుకుందాం. శివరామ్, నిజంగా అంటే ముఖ్యమంత్రి ఎప్పటి నుండో చెప్తున్న విషయాలు రెండు విషయాలు ఇప్పుడు మనకు రమేష్ భట్ గారు చెప్తున్నట్టుగా కరెంట్ అనేది ఒకటి, నీటి సమస్య లేకుండా చూడటం అనేది ఒకటి. కాకపోతే నిమ్స్లో డయాలసిస్ జరగలేదు, ఆపరేషన్లు ఆగిపోయాయి, ఆఖరికి రోగులకు నీళ్లు అందనటువంటి పరిస్థితి. ఏంటి కారణం? దీనిపై అధికారులు ఏమైనా స్పందించారు ఇప్పటి వరకు? కృప, గత వారం రోజుల నుండి కూడా ఈ గోదావరి జలాల ప్రాజెక్ట్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి పైప్ లైన్ మార్గం జరుగుతోంది. ఈ సందర్భంలో కొన్ని ప్రాంతాల్లో వాటర్ ఉండదని అనౌన్స్ చేయడం జరిగిందని కూడా అధికారులు చెప్తున్నారు. మనం మాట్లాడినప్పుడు ముఖ్యంగా నిమ్స్ లాంటి ప్రాంతాల్లో నీళ్లు లేకపోవడం, అలాగే ఆపరేషన్లు కానీ డయాలసిస్ చేయడం కానీ ఆగిపోవడం అనేది చాలా శోచనీయమైన అంశం. ఎందుకంటే పెద్ద రోగులంతా కూడా ఎంతో ఇదిగా వస్తారు. అక్కడ ఇన్ పేషెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా చివరికి కనీసం బాత్రూమ్స్ వెళ్ళడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఏర్పడింది నిమ్స్ లో. అయితే ముందు నుండి కూడా అనౌన్స్ చేశాము, ఆల్రెడీ మేము సర్క్యులర్ ఇచ్చాము, నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది. నీళ్ళని సేవ్ చేసుకోండి, 2 రోజులు మాత్రం నీళ్లు రావు అని అనౌన్స్ చేయడం జరిగిందని కూడా అధికారులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా వాటర్ వర్క్స్ అధికారులు గోదావరి పైప్ లైన్ జరుగుతోంది కాబట్టి ఈ సందర్భంలో 2 రోజులు రావు. ఆదివారం రోజు రాకపోవటం వల్ల వాళ్ళు ఉన్న మనకి నిమ్స్ లో 2 ట్యాంకర్లు ఉన్నాయి, 2 ట్యాంక్స్ ఉన్నాయి. ఆ ట్యాంక్స్ నిండిన తర్వాత వాటినే ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంటే మెయిన్ గా నిమ్స్ నీళ్ళని సేవ్ చేసే పరిస్థితి ఎప్పటికి కూడా లేదు. నిమ్స్ లో ట్యాంక్స్ లేకపోవడం వల్ల ఇది కారణమైంది ముఖ్యంగా చూసుకుంటే. అయితే వెంటనే అధికారులు స్పందించినా కూడా ఇంకా ప్రాబ్లం గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఓకే శివరామ్, మనం ఈనాడు దినపత్రికకు వెళ్ళినట్లయితే మరో ఆర్టికల్, ముద్రగడ దీక్ష విరమణ అనే ఒక ఆర్టికల్ మనం చూడొచ్చు. ప్రభుత్వ హామీపై సంతృప్తి చెందా ముఖ్యమంత్రిపై నోరు జారి ఉంటే క్షమించండి, న్యాయం చేస్తే ముఖ్యమంత్రి కాళ్ళు కడుగుతా. మరి దీనిపై రమేష్ భట్ గారితో మాట్లాడదాం. రమేష్ భట్ గారు, కాళ్ళు కడుగుతాను క్షమించండి అన్నటువంటి ముద్రగడ బాబు 2 ఎకరాల నుండి 2 లక్షల కోట్లకు ఎలా ఎదిగారో చెప్తే నిధులు అడగము, బీసీలో చేర్చమని డిమాండ్ చేయము ఇలా అన్నారు. ఒకే రోజే పరిస్థితి మారిపోయింది. అంటే సంతృప్తి చెందారా? ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తుందన్నటువంటి ఒక నమ్మకం వీళ్ళలో కలిగింది, ముద్రగడలో కలిగిందంటారా? కారణం ఏంటి? ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడి కంటే కూడా ముందు రాజకీయ నాయకుడు. అతనికి తెలుసు ఎప్పుడు ఏం మాట్లాడాలనేది. ఆ విధానంలో మాట్లాడిందే తప్ప అతను, అంటే ఒక సిస్టంలో మాట్లాడిందే తప్ప అతను వ్యక్తిగతంగా మనం తీసుకోవడానికి ఉండదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, పదే ఈ రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ రిజర్వేషన్ల మీద ఆందోళన జరుగుతున్నది మనం చూస్తున్నాం. జాట్ల పోరాటం కానీ, కాపుల పోరాటం కానీ లేకపోతే ఇప్పుడు వాల్మీకి బోయలను కలపాలనే దాని మీద కానీ, దీని మీద రాజకీయ నాయకులకు కానీ ముఖ్యంగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులకు కానీ ఒక విధి విధానాలు అంటూ లేదు. వాళ్ళు కామన్గా ఒకటి బేసిక్గా మీరు ఆలోచించండి, కాపులను కలపటానికి ఒక కమిషన్ వేస్తున్నారు, స్థితిగతులు అధ్యయనం చేయడానికి వేయాలి ఎప్పుడైనా, అంటే వేరే కులాలకు కూడా తీసుకొని. ఎప్పుడైతే మనం విధి విధానాలకు ఒక జస్టిస్ని వేస్తామో మన అందరికీ తెలుసు ప్రభుత్వం ఏ గైడ్లైన్స్ ఇస్తుందో ఆ గైడ్లైన్స్ ప్రకారమే కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది. ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కానీ లేకపోతే కులాల విషయాన్ని చేసినప్పుడు కూడా, ఇక్కడ కూడా వాల్మీకి బోయాస్ని కలపడానికి ఇక్కడ ప్రభుత్వం కూడా, అంటే వాళ్ళకు ముందే కలుపుతున్నామని ఒక మేనిఫెస్టోలో ఇచ్చిన తర్వాత ఇంకా కలిపేసేయాలి వాళ్ళకున్న ఆధారాలను బట్టి. అంతే తప్ప దీని మీద కమిషన్ వేయటం, మళ్ళీ ఆ కమిషన్ ఏదో మనం శంఖంలో పోసిన తర్వాత తీర్థం అయింది అన్నట్టు ఆ శంఖం కోసమే వీళ్ళు ప్రయత్నం తప్ప, అంటే ఒక రాజ్యాంగం నిలబడాలనే ఉద్దేశంతో ఇది బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ కాపు రిజర్వేషన్స్ అదేవిధంగా బీసీ రిజర్వేషన్ అనేది ఒక పెనుమార్పులు తీసుకొస్తాయి అనేది మనం భావించవచ్చు. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం కూడా ఈ మధ్యనే రాజకీయం కూడా ఆల్మోస్ట్ అలా అతను చివరి స్టేజీ రాజకీయంగా, అంటే 2-3 పార్టీలు అతని ఈ మధ్యన తెలుగుదేశం, కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ ఇటు రావడం జరిగింది. అతను స్ట్రెంత్ అయిన కోసం ముఖ్యంగా అతనిది అతను చూసుకుంటాడు. అతనికి ఏ పార్టీలు మద్దతు ఇచ్చినా గానీ అతని ఏజెండా అతనికి ఉంటుంది వ్యక్తిగతంగా. అదే రమేష్ భట్ గారు అంటే మొదటి నుంచి తీవ్ర రూపం దాల్చిందంటే అన్ని చోట్ల కూడా నిరసనలు వ్యక్తమయ్యాయినంతా కూడా కాపు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ముద్రగడకు సంఘీభావం తెలిపారు, నేతలు కావచ్చు. కానీ అంటే ఒకేసారి అంటే ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్తాను అన్నంత వరకు వెళ్ళింది అంటే ఎటువంటి హామీలు లభించుంటాయి, నమ్మొచ్చా? ఇదే ప్రశ్న కాపులో వ్యక్తమవుతోంది ఇప్పుడు ప్రస్తుతం. మీరు ఇప్పుడు 2 విషయాలు చూడాలండి ఇక్కడ. ఒకటేందంటే నిన్న ముఖ్యమంత్రి గారే ఒక కమిటీని అంటే కాపు నాయకులను తర్వాత మంత్రులను చెప్పి కొంత ఇన్సూరెన్స్ ఇచ్చుంటాడు, అంటే 7 నెలల కాలనో లేకపోతే దీన్ని రాజ్యాంగబద్ధంగా చేస్తానని కొంత ఇన్సూరెన్స్ ఇస్తే తప్ప అతను డ్రాప్ కాదు. ఎందుకంటే దాని వెనక మళ్ళీ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అతని మీద. ఇంకో కోణాలు మీరు చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ చూడండి, ఈరోజు వచ్చిన స్టేట్మెంట్స్ అన్ని కూడా కుల ఆధారికంగా రాజకీయాలు చేస్తే ఎవరు ఇప్పుడు దాకా నిలబడలేదు అనేది కూడా స్ట్రాంగ్గా అది ముద్రగడ పద్మనాభంకు ఎగ్నెస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ అది. దాని ఉదాహరణగా మందకృష్ణ మాదిక్ గారిని, ఆర్ కృష్ణయ్యను అయితే అతను ఎమ్మెల్యే, అతని పార్టీలో ఎమ్మెల్యే, అతను ఏమన్నాడంటే ఈరోజు స్టేట్మెంట్లో ఆర్ కృష్ణయ్యకు మేము టికెట్ ఇవ్వటం వల్లే మెజారిటీ తగ్గింది తెలుగుదేశానికి, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చుంటే ఇంకా బ్రహ్మాండంగా వచ్చేదనే అది కూడా అవమానించడమే కదా ఒక నాయకుడిని. అదేవిధంగా మందకృష్ణ మాదికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అంటే కుల రాజకీయాలు చేస్తున్నారు మీరు కబర్దారని చెప్పటమే, చెప్పటం అనమాట. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం కూడా అతనికి వేవుడు చూసుకోవాలి అతను కూడా, ఎందుకంటే చనిపోయే వరకు ఆమరణ దీక్ష చేయటం అనేది కాదు కదా ఈ రోజుల్లో, అది జరగదు కూడా. ఎందుకంటే ఇంకో 1 or 2 days లో పోలీసులు తీసుకోబోతారు, దానికి అంటే ఒక రిజల్ట్ లెస్ ఎండ్ అవుతుంది కాబట్టి ఇది రిజల్ట్ తోటి ఎండ్ అయ్యేది ఇది కాబట్టి రిజల్ట్ లెస్ ఎండ్ కంటే కూడా ఇది అంటే ఇంకా కొంత సస్టైన్ కావటం అతను ఇంకా శక్తియుక్తుల్ని ఇంకా కూడగట్టుకోవడానికి 7 నెలలు అవసరం పడుతుంది. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అతను వేఅవుట్ కూడా బహుశా చూసుకుని ఉంటాడు. ఏంటంటే అది రత్నాచల ఎక్స్ప్రెస్ తగలబెట్టడం కూడా అది ఆ సమావేశం నిర్వహించిన వీళ్ళపైన అది నెగిటివ్ ప్రాపగంట అయింది. ప్రతి ఒక్కరంటే ఒకటి ఏదైనా రిజర్వేషన్స్ ఏదైనా సాధించాలంటే కేవలం ఆ సమాజం యొక్క యుద్ధమే కాదు లేకపోతే ఆందోళనే కాదు, బయటి సమాజాల యొక్క సింపతి కూడా ఉండాలి. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్ గురించి మాట్లాడుతున్నారు, అంటే మాదిగలు మాలలు అన్యాయం జరిగిందనే భావన వచ్చినప్పుడు మాత్రమే అది కార్యరూపం దాల్స్తుంది. ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం గారు పదండి పోదాం మనం రైల్వే లైన్ మీద కూర్చుందామని అక్కడ దాకా బాగానే ఉంది, ఎప్పుడైతే ఇది తగలబెట్టడం జరిగిందో అతను ఏదైతే పీక్ స్టేజ్కి వెళ్ళాడో మళ్ళీ డౌన్ స్టేజ్కి రావాల్సి వచ్చింది కాబట్టి అతను మళ్ళీ దీన్ని ఎన్నుకోవడం జరిగింది నిరాహార దీక్షకు. కాబట్టి అతను వేఅవుట్ ఖచ్చితంగా అతను నిన్న తీసుకునే నిర్ణయం మంచి నిర్ణయమే. బహుశా రెండు విధాలు ఆలోచించుకున్నాడు అతను, మళ్ళీ దీన్ని కొత్త ప్రణాళిక ఏ విధంగా తీసుకోవాలనేది ఒకటి. తర్వాత చేయకపోతే అంటే మనం రాజకీయాలు అంటుంటాం, చేస్తే ఏంది చేయకపోతే ఏంది, చేస్తే అతని గొప్పతనం, చేయకపోతే మళ్ళీ నాయకత్వం ఉంటుంది, నా పోరాటం అనేది ఉంటుంది. అంటే రెండు కూడా అతని చేతిలో పదునైన ఆయుధాలు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి చేతిలో ఉన్నాయి. అంటే ఒక ఎండ్ అయితే తీసుకొచ్చాడు, ఎండ్కు ముందు అతను వేఅవుట్ కావాలి, ఎండ్ అనేది తర్వాత. అతనికి ఇప్పుడు గౌరవప్రదంగా బయటికి రావాలి, ఆ గౌరవప్రదంగా బయటికి రావటం అంటే యుద్ధం చేయడం గొప్పతనం కాదు, యుద్ధ భూమి నుంచి కూడా గౌరవప్రదంగా బయటికి రావాలి. ఆ గౌరవప్రదంగా రావడానికి మాత్రమే ఈ చర్యలు తీసుకున్నాడు. ముఖ్యంగా ఈ కేసులు ఇవన్నీ కూడా ఉంటాయి, అంటే ఇవన్నీ కూడా చర్చలో వచ్చి ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి పోయిన వి హనుమంతరావు గారి మీద కూడా కేసు వేయడం జరిగింది అక్కడ, అంటే A4, A5 కాబట్టి ఇవన్నీ కూడా అతని నాయకత్వంలో జరిగింది కాబట్టి వాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈయన మీద ఉన్నది. తర్వాత భవిష్యత్తుకు ముద్రగడ పద్మనాభం గారికి ఇప్పుడు ఒకటే ఆయుధం ఉంటే ఇప్పుడు 2 ఆయుధాలు ఉంటాయి. అంటే ఏదేమైనప్పటికీ కూడా అంటే ఇటు కాపులను బీసీలో చేర్చొద్దు అన్నటువంటి కృష్ణయ్య డిమాండ్, మరోవైపు ఈ ఏదైతే టైం పీరియడ్ పెట్టారో దాని తర్వాత అన్న చేర్చాలన్నది మాత్రం ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇది పరిశీలించడం కాదు, పరీక్షించే టైం కూడా ప్రభుత్వానికి ఇది పరీక్ష సమయం కూడా. ఈ సంవత్సరంలో పెద్ద పరీక్షను చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోబోతున్నారు, అదేవిధంగా అతను స్వపక్షం నుండి విపక్షం నుండి కూడా. థ్యాంక్ యూ రమేష్ గారు. ఇది వాళ్ళ మీడియా వాచ్. స్టే ట్యూన్ టు ఎక్స్ప్రెస్ టీవీ.